తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాలన ప్రజాస్వామ్య యుతంగా పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పని చెప్పి పవిత్రం జరిగిందో దాని భిన్నంగా ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఒక పాలన పోలీస్ డిపార్ట్మెంట్ అదుపు ఆజ్ఞలో కొనసాగుతున్నట్టు కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పండి చట్టసభలో ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే మైక్ కట్ అయిపోతేనో తెలియదు సరే ప్రజల దగ్గరికి పోదాము అని చెప్పంటే పోలీస్ అనుమతులు నిరాకరిస్తాయి ఇదా న్యాయస్థానాన్ని ఆచరించి అనుమతులు పొంది ప్రజల దగ్గరికి పోదామని చెప్పారంటే కేవలం ప్రభుత్వము అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతనే కానీ వీళ్ళు అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి కనబడటం లేదు తెలుగుల మహబూబాబాద్ సంఘటన అది ఏ పార్టీ ఏంటి కాకుండా ఒక రాజకీయ పార్టీ నాయకురాలు అమెరికా హైకోర్టుకి వెళ్ళి అనుమతి పొంది యాత్ర చేపట్టబడడం జరిగిందో కేవలం స్థానిక శాసన సభ్యుడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిందనే నెపంతో నిందిస్తుందో హైకోర్టు అనుమతి రద్దు చేస్తూ తన యాత్ర అర్థాంతరంగా నిలిపివేసి మరి అరెస్ట్ చేయటం ఆశ్చర్యంగా కనబడుతుందని చెప్పటం ఒక విధంగా ప్రజాస్వామ్య అవతలు అందరూ కూడా పోలీస్ అతి చర్యను తీవ్రంగా ఖండించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పండి ఆమె షర్మిల అనే కాదు ఎవరే కానీ వాడికి చెప్పండి రాజకీయ పార్టీ దానికి తోడు వల్ల మెదక్ పట్టణంలో జరిగే ఇన్సిడెంట్ చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది అలా ఖదీర్ ఖాన్ అని చెప్పిన ఒక సాధారణ పౌరుడు వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే మెదక్ పట్టణానికి సంబంధం కూడా లేదా అలా హైదరాబాద్కి వెళ్ళి పికప్ చేసి 29th జనవరి 5 రోజులు లాకప్ లో నిర్బంధించి ఈ కాలంలో 3rd డిగ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పట్టుంది ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ఏ ప్రేయర్ 2000లో నేను గమనించడం జరిగింది 2000 తదుపరి ఏదైతే 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది ఇప్పుడే గమనించిన చెప్పండి సాంకేతికంగా నేర విచారణలో ఆధునిక పరిజ్ఞానం పెరిగిపోతున్నటువంటి తరుణంలో నేర పరిశోధనకు సంబంధించి పోలీసే అతిగా ప్రవర్తించి 3rd డిగ్రీ ప్రయోగించటం ఒక విధంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది ఇప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పండి ఆశ్చర్యం ఏంటంటే ఇంకా కేవలం అనుమాని తినగానే వాస్తవంగా సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్ అన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి పోలీస్ చేపట్టే విచారణ ఏదైనా కానీ ఆ సీసీ కెమెరాలలో రికార్డ్ చేయబడాలి విత్ ఆడియో సుప్రీంకోర్టు ఆదేశాలు మరి ఏ మేరకు పోలీస్ స్టేషన్లలో నేర విచారణ సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఏదైతుందో మృతుడు ఖదీర్ ఖాన్ 5 రోజుల విచారణ తదుపరి కూడా ఏదైతుందో ఆయనపై ఏ విధమైనటువంటి ఆరోపణకు ఆధారాలు లభించక
आरोपण को आधार लभचक एमआरओ मुदे बैंड जो मैं एमआरओ मुझे बैंड नीर का साधारण भविष्य में शांति भद्रता विघात कल आलोचन अनेक भावन तो इनका फाइव डेज स्टेज निर्बंधी रेपेपना अंश वे दिन कति पुछने भावन तो एमआरओ मुझे बैंड रोजल अटे दाड़ी दारुण चपंटे आने आस्पत्र चिकित्स पुद्ध चवर की गांधी आस्पत्र आने दुर्घटन पाल अल्टिमेट डॉक्टर सर्टिफिकेशन उड़ीतो आने कि दब तीन डयलिस एपड़े पोली अत अद जो आरोग्य आरोग्य अडमटेडली फाइव डेस्ट पोली निर्बंध में कोई मन अडमटेडली कल पड़ी आस्पत्र कि संबंधी डयलिस रिकॉर्ड एविडेंस कल पड़ी अरे ये विधा हिंसा की निदर्शन पे सर टीची गारु संबंधित पोलीस अधिकारो बाध्यता राहित्यंगा निर्लक्ष्यंगा वर चट्टाने वर चेतुलोकी भावन तो सस्पेंड सस्पेंशन अने केवल डिपार्टमेंट चर्य सस्पेंशन अने डिपार्टमेंट चर्य एपड़े संबंधित सीए गानी एसए गानी कांस्टेबल्स गानी ये नेर विचारण अने नेपम तो कदीर खान ऐद रोज निर्बंधित जो आने दारुण हिंस को पापड़ आज बलिकव जो सस्पेंशन इटसेल्फ इज एन एविडेंस अगेन आई एम टेलिंग सस्पेंशन इटसेल्फ इज एन एविडेंस वाले चटपर वाल विधु निर्वहण में चटा वाले आधार सस्पेंशन आधार वाल 302 आईटीसी की अगुण पार्ट टू अंत ई थिंक 302 आईटीसी पार्ट टू कॉजिंग डेथ विथ अनइंटेंशनल कॉजिंग डेथ विथ अनइंटेंशनल अटे उद्देश्यपूर्वक का अर्थ उद्देश्यपूर्वक का मनि मृति की कारकड़ का हिंसा प्रत्यक्ष 302 पार्ट टू कलो शिक्षा इंतवर के केस नमो उदंत कनबड़े इंतवर केस नमो उदंत कनबड़े तक्षण अंशाने हाईकोर्ट चीफ जस्टिस सीजी मैटर आरोप अधिकार विचारण निष्पक्षपात को न्यायमूर्ति पर्यवेक्षण में विचारण को विचार निष्पक्षपात को अवकाश दधार इतवर के संबंधित पोलीस अधिकार नमो चयड़ काबीजी गारे का
కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము తక్షణమే మీరు ఏదైతేతో డిపార్ట్మెంట్ పరంగా మీరు చర్యలు తీసుకుంటారు కానీ డిపార్ట్మెంట్ పరంగా తీసుకునే చర్యలకు ఇవల ఏదైతుందో ఇవల మీరు సమాజానికి జవాబుదారు సమాజానికి తెలంగాణ సమాజానికి జవాబుదారు చెప్పండి वारो त्रीना पार्टी नमो सिटिंग जज पर्यवेक्षण विचारण से पड़े विधा चर्चा डिमेंड अवसर तीव्र परगणिस्तम तीव्र परगणिस्तम पाप आये भारी सिद्धेश्वरी आने कुल मताल अतीत पाप आने इधर चिंलू आ कुटा उषण कर्तो बल जी आंबा आदा याबे लक्ष रूपये इकड़े डिपार्टेंट पोली डिपार्टेंट बाध्य अटे प्रभु बाध्य पोली डिपार्टेंट प्रभु बाध्य याबे लक्ष रूपये ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కుటుంబానికి సహాయం అందించాలి భవిష్యత్తులో ఈ విధమైనటు ఒక పరిణామాలు దుష్పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి కొరకు మేము పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏదైతుందో విధిగా ఇది ఏర్పాటు చేసామంటే చేస్తామని చెప్పిన విధంగా కాకుండా అసలు మొత్తం రాష్ట్రంలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిండ్రు ఎన్ని పని చేస్తున్నాయి ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిండ్రు ఎన్ని పని చేస్తున్నాయి చెప్పట్టున్నాను दुष्परणा उत्पन्न का संबंधित पुलिस अधिकार केवल डिपार्टमेंट चर्यके परिमित चर्यके परिमित वालीसी 302 पार्ट 2 किंद नमो सिटिंग जज पर्यवेक्षण में विचारण को प्रभुत्व चर्यलु मुख्यमंत्री गारिकि डिमांड सीएम गारु लेख रायालि नी प्रभुत्वं पारदर्शक पनचेद विचार सिटिंग जज पर्यवेक्षण को चीफ जस्टिस गारेख रायपनी डीजी गारे के नमो तीव्र खंड याब रूपये इसे चल डिमेंड ఇప్పుడు దీని భిన్నంగా మన చెగించాల కేసు ఏ విధంగా నడుస్తుందో మీరు గమనిస్తున్నారు చెప్పండి ఇప్పుడు ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో మీరు ఏదైతున్నదో 5 రోజులు కస్టడీలో పెట్టి ఆయన మృతికి ప్రత్యేకంగా బాధ్యులై ఇక డైరెక్ట్ ఎఫ్ఐఆర్ లో పేరు ఉంటది సూసైడ్ నోట్ ఉంటది సూసైడ్ నోట్ అంటే నథింగ్ బట్ మరణ వాంగ్మూలం సూసైడ్ నోట్ అంటే నథింగ్ బట్ మరణ వాంగ్మూలం इन साक्षा पोलीस डिपार्टेंट निर्लक्ष्य इंतकेंट निर्लक्ष्य विचारण अने उन्नत वर्ग वर्ग सावे विधा मूड नि प्राणा बलिकावटा की बात मूड नि प्राणा बलिकावटा वास्तव में यायवाद वृत्ति के कलंगवाद वृत्ति के कलंग सभ्य सामजमेदो दी तीव्र परगणिस्तो राज्य अतीत निष्पक्षपात विचार को मंत्री पड़े మరి పోలీస్ అధికారి యంత్రం ఇంకా సాక్ష్యాలు సేకరిస్తున్నారు సాక్ష్యాలు సేకరిస్తున్నారు ఇంతవరకు నిందితుని అదుపులోకి తీసుకున్నది లేదు నిందితుని విచారించింది లేదు ఆశ్చర్యం ఏంటంటే నిందితుని ఇంతవరకు అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా లేదు అని చెప్పట్టు రెండు ఒకే రాష్ట్రంలో
రెండు ఒకే రాష్ట్రంలో రెండు ఒకే రాష్ట్రంలో అని చెప్పంటుంది. రెండు ఒకే రాష్ట్రంలో ఒక కాడి ఏదైతుందో నిందితుడిపై ఏ విధమైనటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేకున్నప్పటికీ కూడా కేవలం అనుమానితులు ఏదైతున్నదో అతన్ని లాకప్లో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి మీరు అక్కడ మృతికి కారకులై తీవ్రంగా ఖండిస్తున్నాం. 50 లక్షల రూపాయలు ఎస్బీఐ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని భిన్నంగా మనం చెగించాల కేసు ఏ విధంగా నడుస్తుందో మీరు గమనిస్తున్న చెప్పండి. ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో మీరు ఏదైతున్నదో 5 రోజులు కస్టడీలో పెట్టి ఆయన మృతికి ప్రత్యేకంగా బాధ్యులే. ఇక డైరెక్ట్ ఎఫ్ఐఆర్ లో పేరు ఉంటుంది, సూసైడ్ నోట్ ఉంటుంది. సూసైడ్ నోట్ అంటే నథింగ్ బట్ మరణ వాంగ్మూలం. సూసైడ్ నోట్ అంటే నథింగ్ బట్ మరణ వాంగ్మూలం. మరి ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పారు. ఇంతకంటే ఎక్కువ చెప్పాలి ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది వాళ్ళ విచారణ అనేది ఒక ఉన్నత వర్గాలు పెట్టుబడి వర్గాలకు ఒకలాగా సామాన్యులకు ఒకలాగని భావించే విధంగా ఇలా 3 నిండు ప్రాణాలు బలి కావడానికి బాధ్యత 3 నిండు ప్రాణాలు బలి కావడానికి అని చెప్పారు. వాస్తవంగా న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చే విధంగా సభ్య సమాజం ఏదైతుందో దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పండి. మీరు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుందని చెప్పని మేము మొదలుపడుతుంటే మరి పోలీస్ అధికార యంత్రం ఇంకా సాక్ష్యాలు సేకరిస్తున్నారు ఇంతవరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నది లేదు, నిందితుడిని విచారించింది లేదు. ఆశ్చర్యం ఏంటంటే నిందితుడిని ఇంతవరకు అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా లేదు అని చెప్పారు. రెండు ఒకే రాష్ట్రంలో ఒక కాడి ఏదైతుందో నిందితుడిపై ఏ విధమైనటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేకున్నప్పటికీ కూడా కేవలం అనుమానితుడు ఏదైతున్నదో అతన్ని లాకప్లో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి మీరు అక్కడ మృతికి కారకులై తీవ్రంగా ఖండించడమే కాకుండా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఏదైతుందో విచారణ చేపట్టబడాలి. 302 ఐపీసీ కింద కేసు నమోదు చేయబడాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఇక్కడ ఈ అంశాన్ని కూడా జగిత్యాల సంబంధించిన అంశాన్ని కూడా కనీసం పోలీస్ ఏదైతుందో స్పందన అనేది కలబట్టలేదు. 15 డేస్ గడిచిపోయి నిందితుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా లేదు అని చెప్పారు. విచారణకు సంబంధించి నిందితుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా లేదు అని చెప్పారు. నేను ఎందరో సాక్షులను విచారిస్తున్నాం, సాక్షులతో మేము సాక్ష్యాలు సేకరిస్తున్నాం చెప్తున్నాం, కానీ నిందితుని మాత్రం ఏదైతుందో చుట్టంలాగా దుక్కుతుంది. నిందితుని చుట్టంలాగా దుక్కుతున్నా చెప్పంటున్నాను.